అనేకమైనటువంటి సమస్యలకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చరమగీతం పాడిండు. మేము కూడా మరి ప్రభుత్వానికి అండగా పిఆర్టీ సంఘం నిరాజనాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పడుతుంది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. గత 3 సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన పిఆర్సీ 30% ఈరోజు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా 9 లక్షల పైన పైచీలకు అందరి ఉద్యోగస్తులకు కూడా మాకు కేసీఆర్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఉపాధ్యాయ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్, తర్వాత పదవీ విరమణ 61 సంవత్సరాలు, ఇంకా ఉద్యోగ ఉపాధ్యాయులకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా కలిగించిండ్రు. వారికి మా పిఆర్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పిఆర్సీ ప్రకటించినందుకు సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా రుణపడి ఉంటాం సార్, సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఉపాధ్యాయులందరూ ఇక ముందు గుడుక సీఎం యొక్క గారి సూచనల మేరకు మేము నడుచుకొని అభివృద్ధి పదంలో మేము గుడుక భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం సార్. మాకు కేసీఆర్ గారు ఇప్పుడు ఇచ్చిన 30% ఫిట్మెంట్లో మంచి జీతం పెరగనుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి మంచి అనుగుణంగా పనిచేస్తాము నిబద్ధతతో. ఈ విధంగా మాకు 30% పెంచినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు గత సంవత్సరాలుగా అతి తక్కువ జీతాలతో మేము పనిచేస్తున్నాము. దీనికి కేసీఆర్ గారు సౌహృదభావంతో మాకు పిఆర్సీలో 30% ఫిట్మెంట్ పెంచుతూ మా యొక్క జీతాలను పెంచినందుకు మేము కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా కొరకు ఏ ప్రభుత్వం గారి ఇంత సహాయం చేయలేదు సార్. ఇప్పుడు ఈ సీఎం కేసీఆర్ గారు మాకు 30% పిఆర్సీలో భాగంగా మాకు కూడా కేటాయించడం జరిగింది సార్. వారికి మాకు మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్.